మళ్ళీ ఓపెన్ చేయకండి Yeah.
గడిచండి ఏమీ లేదండి. మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు, మా జక్కంపూడి కుటుంబ పిలుపు మేరకు మా రాజానగరం మండలంలో బంద్ని జయప్రదంగా జరుగుతుంది. దీనికి సహకరించిన మా నాయకులందరికీ, అలాగే అన్ని గ్రామాల్లో సహకరించిన సామ్రాట్ కామర్స్ వారికి, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము షాపులు కడతామని చెప్పి మేము పిలిపించినామంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ షాపులు క్లోజ్ చేసి బంద్ చేశారు. అలాగే బ్యాంక్ వారు అందరూ కూడా సహకరించారు. అందరితో పాటు మా నాయకులందరూ కూడా ఈ బంద్ని జయప్రదంగా ఉత్తేజంగా నిర్వహించినందుకు మా నాయకులందరూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఈ 4 సంవత్సరాలు అంటకాగి ఈ రోజున స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని తెలుగుదేశం పార్టీ,
మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్పి బీజేపీ పార్టీ మొత్తం రెండు పార్టీలు కలిపి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరాయడం అందరికీ కూడా పార్లమెంటు సాక్షిగా తెలిసింది. ఎందుకంటే తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం అది అవిశ్వాస తీర్మానం కాదు, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాస తీర్మానం అది అవిశ్వాస తీర్మానం అని మాత్రం ఎక్కడో కూడా ప్రజలు అనుకోలేదు. ఎందుకంటే అటువంటి తీర్మానం జరగడం వల్ల ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్లో చూడటం జరిగింది. మనకి రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం చేశారు, రైల్వే జోన్లో ఎటువంటి అన్యాయం చేశారు, అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, స్పెషల్ అసిస్టెంట్స్ అంటే ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంధుకు పిలుపునిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఎవరికి వారే కుట్లు మూసేయడం కానీ బ్యాంక్ మూసేయడం కానీ స్కూల్స్ మూసేయడం కానీ ఇండివిజువల్గా మేము వెళ్ళేటప్పటికే మాకు సహకరించి పూర్తి స్థాయిలో మేము కూడా ఈ యొక్క అక్రమమైన పార్టీల మీద మేము తిరుగుబాటు చేస్తాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని కానీ అలాగే తెలుగుదేశం పార్టీని కానీ నామరూపాలు లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా మీద శ్రద్ధ కనబరుస్తుంది, ఆసక్తి కనబరుస్తుంది. ఈ ఉద్యమాన్ని బతికించింది కూడా కేవలం వైఎస్ఆర్ పార్టీయే కాబట్టి మీకు అండదండగా మేము ఉండి పూర్తి స్థాయిలో 2019 ఎలక్షన్లో మట్టుకి ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీని 175 నియోజకవర్గాలకి అలాగే 25 ఎంపీలని మేము ఈ రోజునే గెలిపించి తీరుతాం అని చెప్పి ఈ రోజునే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన దాఖలా మాకైతే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఏదైతే ప్రత్యేక హోదా అనేదాన్ని తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకుని యూటర్న్ తీసుకుని ఈరోజు ప్రత్యేక హోదా అంటూ కూడా ధర్మ పోరాట దీక్ష ఇంకో దీక్ష ఇంకో దీక్ష చేస్తున్నాం అని చెప్పేసి దొంగ దీక్షలు చేస్తూ ఈ రోజున ఏదైతే బంధు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో దాన్ని విచ్ఛిన్నం చేయమని ఆ బంధుకి సహకరించొద్దని ఆ బంధుని ఏ రకంగానైనా సరే సక్సెస్ కాకుండా చేయమని మొత్తం యంత్రాంగానికంతా ఆదేశించినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అన్ని తరగతుల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులకి సహాయంగా వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా కని విని ఎరిగిన రీతిలో ఎప్పుడు ఈ విధమైనటువంటి స్పందన కానీ ఈ రకమైనటువంటి బంధు కానీ ప్రజల ఆకాంక్ష నుంచి వచ్చినటువంటి హోదా కార్యక్రమం కాబట్టి వారంతటా వారే ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పోరాటం న్యాయమైన పోరాటం, ఈ పోరాటానికి అందరం మద్దతు ఇవ్వాల్సినటువంటి పని ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ టైంలో మాకు పిలుపునిచ్చి రాష్ట్ర బంధు పిలుపునిచ్చి ఇచ్చినందుకు మరి పిలుపుని ఇచ్చినట్టునే మరి ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు పిలుపు మేరకు ఇలా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు స్వచ్ఛందంగా వాళ్ళు కోఆపరేట్ చేసిన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజున మరి 5 కోట్ల జనాలు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నా మాటకి ఒక వాల్యూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు ఆడుతూ గవర్నమెంట్ ఇవాళ 144 సెక్షన్ మాకైతే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమం అయితే 144 సెక్షన్ లేదు. ఎంత దారుణం.